అండ్ ప్రణయ్ వీళ్ళ మ్యారేజ్ జరిగింది జనవరి మాసంలో జరుగుతుంది, జరుగుతుంది. ఆ మ్యారేజ్ అయిన తర్వాత ఆ మ్యారేజ్ ముగిన చెట్ట వీళ్ళకి యాక్చువల్ గా 9th అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి 9th క్లాస్ 10th క్లాస్ నుంచి కూడా వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఈ ప్రేమ అనేది ఉంటుంది. అంటే 9th క్లాస్ అమ్మాయి 9th క్లాస్ లో ఉంటుంది, ఈ ఇతను ఈ పిల్లవాడు ప్రణయ్ 10th క్లాస్ లో ఉంటాడు. వీళ్ళు అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ అనేది ఉంటుంది, ఆ ప్రేమ అట్లా కంటిన్యూ అవుతుంటుంది. సందర్భంలో అది ఇంజనీరింగ్ లో కూడా వీళ్ళు చేస్తారు. ఈ అబ్బాయి ఇంజనీరింగ్ లో ప్రణయ్ శ్రీనిధి కాలేజీలో చేస్తాడు, తర్వాత ఈ అమ్మాయి కూడా హైదరాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజీలో చేరుతుంది. చేరిన తర్వాత ఆ తర్వాత వీళ్ళ తండ్రికి తెలిసినప్పుడు పలు దఫాలు కంటే యాక్చువల్ గా ఆ పిల్లవాడు కూడా ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ, ఈ అమ్మాయి కూడా ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేస్తుంది. సో వీళ్ళ చదువులు కూడా ఈ ప్రేమ వల్ల మొత్తం వీళ్ళకి అది డిస్టర్బెన్స్ అనేది కూడా జరుగుతుంది. సో ఇది ఈ నేపథ్యంలో ఈ ప్రేమ ఇది ఉన్న క్రమంలో ఈ అమ్మాయి జనవరి మాసంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయి మ్యారేజ్ చేసుకుంటుంది ఆర్య సమాజ్ హైదరాబాద్ లో. మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ వస్తారు, వచ్చేసి వాళ్ళు ఇక్కడికి ఏది మన మిర్యాలగూడకు వచ్చేసి మిర్యాలగూడలో వాళ్ళు ఉంటారు. ఉన్న క్రమంలో వాళ్ళు కొంత అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా కొంత ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అవ్వడం అనేది ఉంటుంది. దాని విషయంలో కూడా పలు సందర్భాల్లో పోలీసు వాళ్ళంతా కూడా హెచ్చరించడం, రాగానే వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ వాళ్ళ మిర్యాలగూడలో నివాసం ఉన్న అక్కడ ఆ సీసీ కెమెరాస్ అంతా కూడా అరేంజ్ చేయడం అంతా కూడా జరుగుతుంది అనమాట. సీసీ కెమెరాస్ ఇంటి చుట్టూ కూడా పోలీసు వాళ్ళ సూచన మేరకు సీసీ కెమెరాస్ అని కూడా పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఈ క్రమంలో ఇట్లా జరుగుతున్న క్రమంలో వీళ్ళకి నెక్స్ట్ అంటే యాక్చువల్ గా ఈ మర్డర్ ప్లాట్ ఈ కాన్స్పిరస్ ఇదంతా మొదలయ్యేది ఇప్పుడంటే జూన్ మాసం నుంచి. యాక్చువల్ గా భారీ అండ్ ఇతను ఎవరు మారుతీరావు కాంటాక్ట్ లోకి వస్తారు జూన్ మాసం నుంచి. వచ్చి ఫస్ట్ మాట్లాడుకోవటం జనరల్ గా అవుతుంటది, ఫోన్ మీద వీళ్ళ కాన్వర్జేషన్ ఫస్ట్ మొదలవుతుంది ఇది జూన్ జూలై ఆ టైంలో. వచ్చిన తర్వాత యాక్చువల్ గా జూలై ఫస్ట్ వారంలో కరీం అని చెప్పేసి మీకు ఎవరైతే ఇందాక చూపించానో అతను కరీం A5 అతను వచ్చేసి ఇతని తరపు నుంచి ఎవరు మన మారుతిరావు తరపు నుంచి వెళ్లేసి వీళ్ళతోటి మొత్తము దీనికి సంబంధించిన ఈ ఇతని చంపాలి అనే విషయం చెప్పడం జరుగుతుంది అనమాట. ఎవరు ప్రణయాన్ని చంపాలనే విషయం కరీం చెప్పడం జరుగుతుంది చెప్పి మారుతిరావు తరపున వెళ్లి అతనికి కమ్యూనికేట్ చేస్తారు ఎవరికి భార్యకి అండ్ భార్యతో పాటు ఇతనితో కూడా ఏది మన అస్గర్ తోటి. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు ఇది జూలై ఫస్ట్ వారంలో అవుతుంది. ఆ తర్వాత మళ్ళా తర్వాత నల్గొండలో ఒకసారి వీళ్ళు కలుస్తారు. ఇంత వీళ్ళు కలవటం జరగటం తరచుగా జరుగుతుంటది నల్గొండలో అంటే హైదరాబాద్లో కలుస్తుంటారు, నల్గొండలో కలుస్తారు. కలిసి వీళ్ళు జూలై ఫస్ట్ వారంలో కరీం అస్గర్ అండ్ భారీ వీళ్ళు ముగ్గురు కలుస్తుంటారు. అండ్ జూలై ఫస్ట్ వీక్ లోనే మళ్ళా ఏమవుతుందంటే వీళ్ళందరూ అంటే వీళ్ళిద్దరు కూడా ఎవరైతే కనుక అస్గర్ అండ్ మొహమ్మద్ భారీ వీళ్ళిద్దరు కూడా వీళ్ళు మిర్యాలగూడ పట్టణానికి వెళ్తారు. అక్కడ వాళ్ళు మిర్యాలగూడ ఆటో నగర్ దగ్గర అక్కడికి వెళ్లి అక్కడికి ఇతను మారుతీరావు అండ్ ఇతను కూడా ఎవరు కరీం కూడా వస్తారు. వచ్చేసి వీళ్ళంతా అక్కడ కారులో కూర్చొని మాట్లాడుకొని అక్కడ ఈ డీల్ స్ట్రైక్ అవుతుంది, ఎంత చంపాలనే దాని గురించి ఎంత ఇవ్వాలనేది. వీళ్ళ ఫస్ట్ డిమాండ్ 2.5 కోట్లు అడుగుతారు, 2.5 కోట్ల నుంచి అది 1 కోర్ కి ఆ డీల్ స్ట్రైక్ అవుతుంది. స్ట్రైక్ అయిన తర్వాత దాంట్లో అడ్వాన్స్ కింద వచ్చేటప్పటికి వీళ్ళు 50 లక్షలు అడుగుతారు, ఇతను 50 లాక్స్ ఇస్తానని అంటాడు. సో మొత్తానికి అట్లా ఈ 50 లాక్స్ కి కన్ఫర్మ్ అవుతుంది అడ్వాన్స్ కూడా. ఈ అడ్వాన్స్ తీసుకుని ఆ తర్వాత ఆటో నగర్ లో వీళ్ళు మాట్లాడుకుని డీల్ అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ బయలుదేరి కారులోనే వీళ్ళు అక్కడ ఈ పిల్లవాడి ఇల్లు చూపిస్తారనమాట. అతను ఉండే నివాసం ఉండే ఇల్లు కూడా వాళ్ళు అక్కడ చూపించడం జరుగుతుంది భార్యకి అండ్ ఇతనికి కూడా చూపిస్తారు ఎవరికి మన అస్గర్ కి. చూపించిన తర్వాత జూలై 9th 10th ఆ టైంలో అస్గర్ వీళ్ళ కరీం వచ్చేసి ఒక 15 లక్షలు క్యాష్ తీసుకుని హైదరాబాద్ కి బయలుదేరుతాడు మిర్యాలగూడ నుంచి బయలుదేరి రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఈ మనీ హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతుంది. కార్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు, కార్లో కూర్చొని ఇద్దరు అంత మనీ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి కూడా వీళ్ళిద్దరు కూడా అస్గర్ అండ్ ఇతను భార్య ఇద్దరు కూడా మారుతీరావుతో కూడా మాట్లాడతారు. మాట్లాడి డబ్బు ముట్టింది అంటారు, 8 లక్షలు భార్య తీసుకుంటాడు అండ్ 6 లక్షలు అస్గర్ తీసుకుంటాడు, 1 లక్ష కరీం తీసుకుంటాడు. కరీం కొంత అతనుకు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అతను ఆ ట్రీట్మెంట్ కూడా తర్వాత అక్కడ దాదాపు అదే టైంలో అడ్మిట్ అవుతాడు. 9th 10th లో 3 రోజులు అడ్మిట్ అవుతాడు. అడ్మిట్ అయిన తర్వాత
ఈ తర్వాత ఈ యాక్చువల్ అంటే మనీ ముట్టింది, ఈ యాక్చువల్ ఇది దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ జరుగుతుంది. అంటే ఫస్ట్ కాన్వర్జేషన్ జరిగింది, మీకు చెప్పింది ఇప్పుడు ఫస్ట్ కాన్వర్జేషన్ ఫోన్ ద్వారా జరిగింది, సెకండ్ ఆ కాన్స్పిరసీ జరిగింది, అంటే ఎలా చేయాలి ఏంటి అనేది దాని గురించి అంతా కూడా జరిగింది. ఆ జరిగింది అయిన తర్వాత ఇప్పుడు ప్రిపరేషన్ జరుగుతుంటుంది అనమాట. ప్రిపరేషన్ ఏమవుతుంటుంది, ప్రిపరేషన్ వచ్చేసి వీళ్ళు దీనికి కావాల్సిన ఒక స్కూటీ కొనడం జరుగుతుంది. స్కూటీ కూడా అది ఫర్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఉంది, ఏదైతే మనకి చూసారో మీరు ఇక్కడ చాలా సీసీటీవీ ఫుటేజ్ లో వచ్చింది. అది మనకి త్రిపురారం పిఎస్ లో కూడా వెనక్కి వాళ్ళు మర్డర్ చేసి వెనక్కి వచ్చేటప్పుడు కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ లో మనకి అన్ని చాలా చోట్ల సీసీ కెమెరాస్ లో కూడా రికార్డ్ అయింది. దాని మీద ఉన్న నెంబర్ కూడా ఫేక్ నెంబరే పెట్టారు. నెక్స్ట్ తర్వాత దీంతో పాటు ఒక మూడు సిమ్ కార్డ్స్ కూడా కొంటారు, మూడు సిమ్ కార్డ్స్ కూడా కొని అది ఎవరో వేరే పేర్ల మీద బోగస్ పేర్ల మీద తీసుకోవడం జరుగుతుంది సిమ్ కార్డ్స్. ఆ తర్వాత అస్గర్ ఒక మూడు ఇన్స్ట్రుమెంట్స్ కూడా కొంటాడు, కొనేసి ఇది ఈ రెండు స్కూటీను సిమ్ కార్డ్స్ భారీ కొంటాడు. ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఫోన్ ఇది ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి అస్గర్ తీసుకుంటాడు. వీళ్ళు ఇది ఇలా జరుగుతున్న క్రమంలో ఈ లోపల ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అని చెప్పేసి తెలిసినప్పుడు ఇది అబార్ట్ చేయడానికి ఇతను చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎవరు మారుతీరావు అబార్ట్ చేయడానికి, ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయడానికి అది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకవేళ గనక ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యి ఎవరన్నా బిడ్డపడితే గనక రేపు ముందు ఒకవేళ ఇతను ఎలిమినేట్ చేసినా గానీ కూడా మళ్ళా రేపు అదొక మళ్ళా ఇబ్బందికరంగా ఉంటుందనేటటువంటి ఒక భావనతోటి ఇతను అబార్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం డాక్టర్ జ్యోతి గారి మీద చాలా ప్రెషర్ తీసుకోవడం చేస్తారు. బట్ ఆవిడ ఎటువంటి పరిస్థితుల్లో లేదు అని చెప్పేసి ఆమె చేయలేదు ఇది అని చెప్పేసి కూడా ఆమె ఖచ్చితంగా చెప్తుంది. అండ్ ఆ తర్వాత కూడా వీళ్ళు ఈ అన్ని ప్రిపరేషన్ అయిన తర్వాత యాక్చువల్ గా ఆగస్ట్ 9th నుంచి వీళ్ళు రకీ అనేది మొదలు పెడతారు. ఆగస్ట్ 9th నుంచి ఈ సిమ్ కార్డ్స్ ఇవన్నీ యూజ్ లోకి తీసుకురావటము, తర్వాత వాళ్ళు రకీలు చేయటము ఇదంతా కూడా జరుగుతుంటుంది అనమాట. రకీ చేయడం చేసి ఆగస్టు 14th తారీఖున ఫస్ట్ సారి ఒక అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ప్రయత్నంలో కూడా భాగంగా ఏంటంటే వీళ్ళు బ్యూటీ పార్లర్ దగ్గర ఈ అమ్మాయి వచ్చినప్పుడు అక్కడ వీళ్ళు ఎవరు అతని అబ్బాయి ప్రణయ్ కూడా వస్తాడు, వీళ్ళు వచ్చినప్పుడు అక్కడ చంపుదామని చెప్పేసి బ్యూటీ పార్లర్ దగ్గర ప్రయత్నం చేయడానికి వచ్చినప్పుడు ఇతను ప్రణయ్తో పాటు అతని సోదరుడు కూడా అక్కడ ఉంటాడు. సో వీళ్ళకి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎవరు దీంట్లో ప్రణయ్ అనేది అర్థం కాక వీళ్ళు కొంత కన్ఫ్యూజన్ లో దాన్ని విరమించుకుంటారనమాట. సో అప్పుడు ఆ ప్రయత్నం చేసినప్పుడు ముగ్గురు ఉంటారు అక్కడ, అంటే భార్య ఉంటాడు, అస్గర్ ఉంటాడు అండ్ సుభాష్ శర్మ ముగ్గురు ఉంటారనమాట. సో ముగ్గురు ఉండి ఒక ప్రయత్నం ఫస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ ఈ లోపల ఇది మనకి ఆగస్ట్ 17th రిసెప్షన్ ఒకటి వీళ్ళు ప్లాన్ చేయడం జరుగుతుంది. వెడ్డింగ్ రిసెప్షన్ ఈ అమ్మాయి అబ్బాయి వెడ్డింగ్ రిసెప్షన్ ప్లాన్ చేసి దానికి దాదాపు ఒక 1 month ముందు నుంచి వీళ్ళందరికీ కూడా ఇంటిమేషన్లు అది ఇవ్వడంతో దాన్ని కూడా ఇది ఇతనికి యాక్చువల్ గా ఇది కొంత హార్ట్ బోర్నింగ్ కి మారుతీరావుకి ఇది కూడా దోహదపడుతుంది అనమాట. అంటే ఈ రిసెప్షన్ ద్వారా ఇప్పటిదాకా ఎవరికి తెలియదు, ఇప్పుడు అందరికీ ఊర్లందరికీ కూడా తెలుస్తుంది అనేటటువంటి ఒక దీంతో ఇతను ఇంకా అంటే దాన్ని ఇంకా స్పీడప్ చేస్తాడు. అంటే అప్పటికీ ఇతను ప్లానింగ్ లో ఉన్నాడు, బట్ ఇంకా దాని ప్రాసెస్ ని స్పీడప్ చేయడానికి ఇతను ప్రయత్నం చేయడం అనేది ఇంకా తీవ్రంగా జరుగుతుంది అనమాట. సో ఈ లోపల ఆగస్ట్ 17th రిసెప్షన్ అయిన తర్వాత ఆగస్ట్ 16th to 23rd ఈ మధ్యలో ఇతను మారుతీరావు హైడ్రోసిల్ ఆపరేషన్ చేయించుకోవడానికి హైదరాబాద్ లో ఒక హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. ఆపరేషన్ అవుతుంది ఎందుకంటే ఆ టైంలో ఇంటి దగ్గర రిసెప్షన్ అది జరుగుతుంటుంది బిర్యారగూడలో. సో అది కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి తను అట్లీస్ట్ ఆ టైంలో ఆపరేషన్ ఉంటే దీన్ని కాస్త మనం ఈ దీన్ని అంటే కాస్త ఇబ్బందికరమైన సిచ్యువేషన్ నుంచి కొంచెం దూరంగా ఉండొచ్చు అనేటువంటి విధంగా అతని భావనతో అటు వెళ్తాడు. ఆగస్ట్ 22nd దగ్గర కూడా ఇతను మళ్ళీ ఎవరు సుభాష్ శర్మ మళ్ళీ మార్నింగ్ వస్తాడు. మార్నింగ్ వచ్చి ఒకసారి ఇది జనరల్ గా వచ్చి అడగటము, ఇది కారు కిరాయికి ఇస్తారా అని చెప్పేసి అటువంటి హిందీలో మాట్లాడటం అది జరుగుతుంది. సో అడిగినప్పుడు వాళ్ళకి తండ్రితో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత తండ్రి ఏం లేదు, వాళ్ళకి డౌట్ వస్తుంది, బట్ డౌట్ ఎవరికి కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరనమాట. సీసీ కెమెరా ఫుటేజ్ లో కూడా మనకి అది కూడా ఆగస్ట్ 22nd ఉంటుంది. మళ్ళా ఇంతేకాకుండా సెప్టెంబర్ 1st వారంలో కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది అనమాట. అంటే కొంతమందిని అసలు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపుదాం అని చెప్పేసి ఒక దీంతో వీళ్ళు మళ్ళా అదొక ప్రయత్నంలో కూడా వాళ్ళు అనుకుంటారు. అనుకున్నప్పుడు హైదరాబాద్ నుంచి ఒక 4 వాళ్ళని పిలిపించడం, బట్ వాళ్ళు ఏంటంటే కొంత తాగటం అది ఇది ఉండటంతో అస్గర్ అంటాడు వీళ్ళంతా సరిగా లేరు, వీళ్ళు అంత సీరియస్ గా లేరు కాబట్టి ఈ ప్రయత్నాన్ని వద్దు, వీళ్ళు తాగి అంటే వచ్చి అక్కడ తాగటాలు దీనికి ఉన్నారు తప్ప కానీ పని అయ్యేటటువంటి విధంగా కనపడదని చెప్పేసి ఆ కిడ్నాప్ చేసే అమ్మాయిని అతన్ని ఎవరు ఈ పిల్లవాడిని చంపడానికి అనేది ఆ ప్లాన్ లో వస్తారు కానీ బట్ అది విరమించుకుంటారు.
నెక్స్ట్ యాక్చువల్ జరిగింది సెప్టెంబర్ ఫోర్టీన్త్ మధ్యాహ్నం అరౌండ్ 1:30 ఆ టైంలో జరిగినటువంటి మర్డర్. ఆ రోజు మార్నింగ్ ఫస్ట్ శర్మ వస్తాడు, శర్మ బయలుదేరి అతను రావటం, వచ్చిన తర్వాత ఆ వెనకాల తర్వాత అస్గర్ వేరే ఆటోలో వస్తాడు, వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఈ కారు ఫాలో అవుతూ వస్తారు. వచ్చేసి ఈ యాక్చువల్ జరిగే స్పాట్ లో ఇతను అస్గర్ వచ్చేసి ఉండడు. అక్కడ మీరు మనం చూసినటువంటి జ్యోతి హాస్పిటల్ దగ్గర ఓన్లీ ఇతను ఒకడే ఉంటాడు. ఎవరు మన శర్మ ఒకడు ఉంటాడు, సుభాష్ శర్మ. ఇతను అస్గర్ కొంచెం దూరంలో ఉంటాడు. సో అస్గర్ ఎప్పుడు కూడా అక్కడ ఫీల్డ్ లో ఉండి డైరెక్షన్ అంతా ఇస్తూ ఉంటాడు. యాక్చువల్ గా యాక్టర్ వచ్చేసి ఇతను ఉంటాడు, ఎవరు మన సుభాష్ శర్మ ఉంటాడు. అండ్ భార్య వచ్చేసి ఇదంతా కూడా అంటే కాంటాక్ట్ విత్ మారుతిరావు భార్య ద్వారా జరుగుతుంటుంది. సో ఈ శ్రవణ్ అండ్ వీళ్ళు కూడా శ్రవణ్ కూడా ఒక సందర్భంలో వచ్చేసి బెదిరిస్తారు. అయితే శ్రవణ్ కి వీళ్ళ తండ్రికి గత 3 నెలల నుంచి అంటే మారుతిరావుకి శ్రవణ్ కి కొంత మధ్యలో లాస్ట్ 2-3 నెలల నుంచి కొంచెం వ్యవహారం అంత స్మూత్ గా ఉండదు. సో ఈ అండ్ శివ అనే అతను డ్రైవర్ కూడా దీన్ని తప్పించడానికి ప్లస్ ఇదంతా కూడా ఇతను చేస్తాడు. సో శివాకి త్వరలో కూడా అంటే బహుశా మీ ఇప్పుడు రిమైండ్ చేసినప్పుడు శివాకి అండ్ శ్రవణ్ కి అంటే కోర్ దీంట్లో ఉన్నది 5 మెంబర్స్ అనమాట. A1 to A5 చాలా ఇంపార్టెంట్. A6 శ్రవణ్ ఎస్ అతనికి నాలెడ్జ్ ఉంది, ఇది ఉంది కానీ బట్ అతను కోర్ దీంట్లో ఉండడు. సో బహుశా త్వరలో మీరు రిమైండ్ చేసిన తర్వాత కొంత ఎర్లీగా బెయిల్ రావడానికి A6 కి A7 కి ఉంటుంది కాబట్టి. సో మళ్ళీ మీరు బెయిల్ వచ్చిందంటే కనుక దీంట్లో ఏదో ఇన్వెస్టిగేషన్ లో లోపం ఉందని చెప్పి ముందే మీరు అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే A1 to A5 ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ పీపుల్ అనమాట. మొత్తం హోల్ స్టోరీ సెంటర్స్ అరౌండ్ ఈ 5 మధ్యలో ఉంటుందన్నమాట. సో సెప్టెంబర్ 14 మర్డర్ అవుతుంది. మర్డర్ చేసిన తర్వాత ఇతను మళ్ళా రిట్రీట్ రూట్ వేరే రూట్ లో అంటే త్రూ త్రిపురారం మీదుగా నాగార్జున సాగర్ సాగర్ రోడ్డు నుంచి నల్గొండకు వస్తారు. వచ్చేసి బండిని గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టడం, అక్కడి నుంచి ఇతను శర్మ బయలుదేరి అతను బెంగళూరుకు వెళ్తాడు. బెంగళూరుకు వెళ్లి బస్సు అక్కడ బస్సు తీసుకుని బెంగళూరుకు వెళ్లి శర్మ అక్కడి నుంచి అతను మళ్ళా పాట్నాకి వెళ్తాడు. మనకి ఇదంతా కూడా దీంట్లో ఖచ్చితమైన సమాచారం మేరకు అండ్ ఈ 4 రోజుల్లో పలు విభాగాలన్నీ కూడా పలు ఏజెన్సీస్ అన్ని కూడా సహకారం అందించడంతో దీన్ని ఈ కేసుని మనం 3-4 రోజుల్లో ఛేదించడం, అందరినీ కూడా దీంట్లో సంబంధించిన వాళ్ళు ఇప్పటిదాకా ఉన్న వాళ్ళందరినీ కూడా పట్టుకోవటం, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి టీమ్స్ అన్ని కూడా అక్కడ చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా బాగా కృషి చేసినటువంటి DSP మిర్యాలగూడ శ్రీనివాస్ అండ్ అట్లానే CI హాలియా ధనుంజయ్ అండ్ అట్లానే CI క్యాస్ట్రో అండ్ వేణు అండ్ రాజశేఖర్ రెడ్డి SI అండ్ అట్లానే భాష CI నల్గొండ 2 టౌన్ అండ్ శివ CI వీళ్ళందరూ కూడా చాలా వాళ్ళ ఇది అంటే చేసినటువంటి సస్టైన్ సపోర్ట్ లో 4 డేస్ లో ఈ కేసు ఇంత ఇన్ని రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయినా కానీ కూడా వెంటనే మనకి కేసుని క్రాక్ చేయడం, వాళ్ళందరూ కూడా మనకి ఇమీడియట్ గా అరెస్ట్ అవడం అనేది జరిగిందన్నమాట.